हेलो हिमी చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు మాట్లాడేది, మీరు ఇచ్చే మెసేజెస్ కానీ, చెప్పటి నుంచి కానీ బిడ్డ ఏడుపు నిలిపి ఇంకా ఫోన్ చేసి బిడ్డ ఏడుపు నిలిపి ఇంకా ఫోన్ చేయి బిచార బిడ్డ. ఏ మామూలు లే, అది ఏం లేదు, సిగరెట్ ఒకసారి నుంచి తీసుకో పాపని. మళ్ళీ ఆ పక్కకు వచ్చి ఫోన్ చేసి లేదు లేదు ఏమి ఇంపడుస్తుండలే. ఇప్పుడు వినిపిస్తున్నా సార్? పాప నాకు బాధ అవుతుంది బిడ్డ ఏడుస్తూ. లేదు లేదు, వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. చెప్పు. మీరు చాలా ఇన్స్పైరింగ్ ఉంది నాకు. చాలా చాలా అంటే ఆ చెట్టు గురించి మీరు చేసే పోరాటాలు కానీ, మీరు చేసే ఉద్యమాలు కానీ, రీసెంట్ గా సిక్కా సిటీ రమ్మీ గేమ్ పైన మీరు ఇది చేసినారు కదా, అది కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది నాకు. నేను మీ ఫాలో అవుతుంటాను, ఇప్పుడు మీ వీడియోస్ కానీ మీది కానీ చూస్తుంటాను. చాలా ధైర్యం దాచింది అండి మీరు. అదేమంటే ప్రతి ఒక్క క్రికెట్ చూస్తారా మీరు? లేదు సార్, క్రికెట్ పోన్లే. ఒక 50 ఓవర్లో 25 ఓవర్లు బాగా ఏమి రన్నులు లేదు, ఊరికే వికెట్ లేకుండా కొట్టి కొనాట్లో బాల్ తక్కువ ఉన్నప్పుడు కొట్టలేదా? అట్లా మనము వయసు అని ఇంకా ఇంకేమి ఇంకెందుకు భయపడల్లా? ప్రాణం కన్నా సావు కన్నా పైన ఇంకేముంది, ఇంకెందుకు భయపడల్లా మనం? అదే సార్, అదే అదే మీకు చెప్తాను సార్, అదే మీలో నేను చూసి ఇన్స్పైర్ అయింది. ఆ పోరాటం కానీ ఆ ఇది కానీ ఎక్కడ ఇంతవరకు మీరు తగ్గింది నేను చూడలేదు. మీకు ఎంత మంది మీకు ఎదురొచ్చినా కూడా అప్పుడప్పుడు మీరు దేనికి భయపడలేదు. అంతమంది ఎవరో మీ మీద అటాక్ చేసేకి వచ్చినా కూడా ఇది కానీ, రీసెంట్ గా తిరుపతిలో మీరు ఆవు ఇది సారీ ఏనుగు దీనిపైన అదే పేడ పైన అదే అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంట్లో తెలియదు కూడా మాకు. నేను చాలా మందికి ఫ్రెండ్స్ షేర్ చేసి ఇచ్చేసాను, దాంట్లో అంతా ఉందని కూడా మాకు తెలియదు. మా వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయినారు. ఇక్కడ హిందూపూర్ నుంచి ఇక్కడ మేము తిరుమల పాదయాత్ర అని తిరుపతికి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. హిందూపూర్ నుంచి తిరుపతికి దాదాపు 400 కిలోమీటర్స్ వస్తుంది. 1 వీక్ నడుచుకు, ఇయర్లీ 1 టైం తెలుస్తుంది సార్ ఇది. అట్లా మన రీసెంట్ గా తిరుపతికి కూడా నేను షేర్ చేశాను. మీ ఊరు చాలా, మీ ఊరు పక్కలో ఉండే పెనుగొండలో పుట్టింది నేను. అయ్యో పెనుగొండలోనా? అయ్యో శ్రీకృష్ణ దేవరాయలు అవునా సార్? కాదు, మా అమ్మ ఊరు పెనుగొండ, మా నాన్న ఊరు కర్ణాటక. రాయలసీమ ఇది కూడా అయితే మీకు ఇది ఉంది సార్, మీలో వాటర్ అయితే ఉంది. ఉంది రాయలసీమ పౌరసం కూడా ఉంది. నేనేం సమస్య వాళ్ళ దీనివల్ల ఫోన్ చేశాను, మీ అభిమానిగా ఫోన్ చేశాను. ఇన్స్పైరింగ్ గా నాకు ఒక ఇన్స్పైర్, మీరు ఒక వారియర్ నా దృష్టిలో. చాలా సంతోషమయ్య, చాలా గొప్ప వ్యక్తి మీరు. మీరు ఇలాగే ఇది చేసి ఇంకా నలుగురికి ఇన్స్పిరేషన్ కావాలి. భావి తరాలకు మీరు ఒక ఐకాన్ సార్. మనమంతా భారతీయులు, మనమంతా భారతీయులు. భారతము విశ్వానికి విద్య నిర్మించిన దేవాలయం. అవును సార్, అవును. ఇక్కడ మనము మరీ విద్య చేసుకుని భయపడతా బతికితే నలంద యూనివర్సిటీని తొక్కినట్టు తొక్కేస్తారు. జ్ఞానం అంటే ఖడ్గం కన్నా చాలా తీక్ష్ణమని తెలుసుకోవాలి జనాలు. ఆ జ్ఞానాన్ని మీరు నలుగురు పంచుతున్నారు సార్, అది సార్ జ్ఞానాన్ని ఒకరు పెట్టుకున్నట్లు మీరు నలుగురికి మీ నుంచి ఇన్స్పైరింగ్ అయ్యి ఆ ఇన్స్పైర్ ఇంకో నలుగురు, ఆ నలుగురు ఇంకో 10 మంది 10 మంది 1000 మందిలో అయ్యి ఈరోజు మీరు ఒక భావి తరాలకు ఒక ఐకాన్ సార్. ఇలాగే చల్లగా హ్యాపీగా ఎవరికి తల వంచకుండా ధీరుడుగా మీ పోరాటానికి ఎప్పుడు తగ్గొద్దు సార్. మీ చరిత్ర ఎప్పుడు కాదు. ఇంకో మీరు అంటే ఇట్లా చెప్పొచ్చు చెప్పకూడదు,
మీరు లేకపోయినా కూడా మీ మీ భావాలు మీ ఇది అనేది కొనసాగుతున్నారు సార్. మీ వారసులుగా ముందు ఫ్యూచర్ అనేది పో వెళ్ళాలి సార్. ఇంత బాగా మాట్లాడతావు అప్పే, ఏమి తేజస్సు నీ మాటల్లో ఇంత బాగా. తేజస్ అనేది మీలాంటి వాళ్ళ నుంచే సార్. సార్ మేము ఇన్స్పైర్ అయ్యేది మాకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సార్. అయ్యో కళ్ళలు నీళ్ళు వస్తాయి సార్. మీరు మాట్లాడేది చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తారు, నీళ్ళు వస్తాయి సార్. ఆ కళ్ళలో ఎంత బాగా మీరు అయ్యో బంగారు అయ్యో చిన్న అని ఏదో ఉంటుంది. ఆ మీనింగ్ నాకు పెద్దగా తెలీదు కానీ ఆ ఎంత కోపంగా మాట్లాడినా కూడా అయ్యో చిన్న అయ్యో బంగారు అంటారు చూడండి సార్. అది ఎంతమంది మాట్లాడతారు సార్? అలాగే గొప్ప వ్యక్తులకే సార్ అది సాధ్యమే. ఒక మనిషిని మార్చాలనేది ఆ శక్తి కానీ లేని కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో నీలాంటి కోట్లో ఒక్కరు సార్. అయ్యో దేవా, ఈ దేవుడే నీలో వచ్చి మాట్లాడి చెప్తారు సార్. ఒక్క సార్ మీరు ఉద్యమాల్లో మీరు చూసే స్పీచ్ ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు సార్. ఎంత మంది ఇది అవుతుంది ఉద్యోగం లేకపోతే మీరు ఎక్కడ కన్నడ సార్? కన్నడలో ఇద్దరు నేను ఎక్కడ ఆంధ్ర సార్? మాపు నాకేం సార్ నేర్చిన భాష స్కూల్లో చదివింది కన్నడ, ఎలాంటే మాది కర్ణాటక. అయితే మా అమ్మ దిన్నము చందమామ చదివేది రాత్రి. నేను మా అమ్మ పక్కలో పనుకొని అమ్మకి పక్కలో పనుకొని ఆ చందమామ తెలుగు అక్షరాలు నేర్చుకునింది ఆ అమ్మని. ఇంకా నేను తెలుగు చదవగలను, తెలుగు మాట్లాడగలను, తెలుగు రాయగలను ఆ అమ్మని. ఇంకా చాలా సంతోషం సార్. ఒక తెలుగు దీనికి నాకు చాలా తృప్తిగా ఉంది కూడా. దేశ భాషలన్నీ తెలుగు లెస్త అని ఒక కృష్ణదేవరాయలు చెప్పినారు. ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇది చేసిన పెనుగొండలో మీరు జన్మించారు, అది మీలో ఉంది సార్. ఆ బ్లడ్ లోనే మీరు ఉంది సార్. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడినందుకు, మీతో షేర్ చేసుకుని. తెలుగు కన్నడ తెలుగు కన్నడ వ్యత్యాసం ఏమంటే తెలుగులో ఒత్తక్షరాలు ఉండవు, కన్నడలో ఒత్తక్షరాలు ఉంటాయి. అవును సార్. ఏ చెప్పండి సార్. రాజన్న పిక్చర్ లో ఒక పాట ఉంది చూడు. చెప్పు ఎంత బాగుందో. గిజిగాడు తన గూడు వదలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. చిన్న పాప కోసం తాత మాట్లాడే పాడే పాటగా కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడగా లేదని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదే అని. కొండెక్కి తరయేడు కుర్రాల బండెక్కి అని ఎంత బాగా ఉందప్ప మీ భాషలో లాలిత్యము. మా భాషను మీ నోట్లో పలుకుతుంటే, మీ నోట్లో వింటుంటే నాకేంత కోటి అది చాలా గూస్ బంప్స్ గా ఉంది సార్ నాకు. మా తెలుగు భాష మాట్లాడుతుంటే తెలుగు కన్నడ వీళ్ళందరూ అక్క చెల్లెండ్లపి. కన్నడ కూడా కస్తూరి అంటారు, తెలుగు తేట అంటారు. అయ్యో తప్పకుండా సార్. కన్నడ అనేది కన్నడంలో పుట్టిన శ్రీనాథ్ కవి తెలుగులో రాశాడు, తెలుగులో పుట్టిన పంప కన్నడలో రాశాడు. వేమన దేవరాయలు కూడా కన్నడ సార్. అవును, తుళు వరకు అయితే కన్నడ తెలుగు అన్ని మాట్లాడగలిగాడు. శివాజీ మహారాజు కన్నడ మాట్లాడుతా ఉండే. శివాజీ మహారాజు మీ ఊరు ఫుల్ శ్రీశైలం ఇంకా తిరుపతి వెనకుండే బార్డర్ ఇంకా అన్ని రాష్ట్రాలు చూసుకొని వచ్చా శివాజీ మహారాజు. తెలుగుని భలే అవును, మధురై ఎంత ఉంటుంది. అవును చరిత్ర తెలుసు సార్, మీకు ఎంత బాగా తెలుసు సార్. తెలుగు తెలుగు మాకంటే మీకు గ్రిప్పింగ్. శ్రీశైలంలో ఒక నెల 1,00,000 స్త్రీలతో శివాజీ మహారాజు స్టే చేస్తాడు. అబ్బాబాబా ఎంత గొప్ప మాట సార్, గొప్ప విషయం సార్. ఇంతవరకు మాకు ఇన్ని కూడా ఇన్లేదు సార్. నేను చాలా సంతోషం, చాలా చాలా సంతోషం సార్. నాకు చాలా చెప్పలేని మాటల్లో మీతో మాట్లాడినందుకు నా లైఫ్ లో గుర్తుండిపోయా ఇది సార్. మా అమ్మ మా ఊరు సుట్లు పాతపాళ్యం సుట్లు కొండలు కొండలు కొండలుగా ఉంటా
ఎక్కడ చూసినా పాతపాలెం అంటే తిరుపతి దగ్గర సార్, పాతపాలెం లైన్ లోనే వస్తుంది అది కర్ణాటక అయినా అందరు తిరుపతికి పోయే చూసి మా అమ్మతో ఎందుకు పోతారు తిరుపతికి, మనూరులోనే కొండలు ఉన్నాయి కదా అంటే మా అమ్మ చెప్పేది తిరుపతి కొండ కాదురా నాన్న, అది ఏడు శిరసుల ఆదిశేషుడు, అది 360 కిలోమీటర్లుంది, తిరుపతే దాని పడగ, కడుపే దేవుని కడప, అహోబలమే నాభి. చెప్తే మహానంది ఆయమ్మ చెప్పింది లో కడుపు, శ్రీశైలమే వృషణము, ఈ కోడపకొండ తోక అని చెప్పేది ఆయమ్మ. మళ్ళా నేను 30-40 ఏళ్ళు అయినాక ఆయమ్మ పైన తర్వాత గూగుల్లో అవుతాం అమెరికా వాళ్ళందరికి నేను గూగుల్లో ప్రాపర్టీస్ చూసి చెప్పేటప్పుడు తిరుపతి కొండని చూసి ఒక మాట మా అమ్మ జ్ఞాపకం వచ్చా, ఏమి అంటే చెప్పిండే మాట నిజమా చూస్తామంటే కరెక్ట్ గా 360 కిలోమీటర్లు ఉంది అక్కడ ఇంకా పైనకి, అది 600 కిలోమీటర్లు ఎత్తుని ఇంకా చూస్తే మాత్రం తెలుస్తుంది. వెంకటేశ్వర పురాణంలో మాత్రం దీని గురించి రాసినారు, అది మేరు పర్వతం అని నార్త్ పోల్ లో ఉంది మేరు, అక్కడ దేవత మేరు పర్వతం ఇది ఉంది కదా, మేరు అని ఒక పర్వతం ఉంది నార్త్ పోల్ లో ఉంటుంది, అక్కడ దేవతలు ఓల్గా నది తీరంలో ఆ దేవతలు రాక్షసులు అంతా ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆటలాడేటప్పుడు వరుణునికి మళ్ళీ ఆదిశేషునికి ఒక కాంపిటీషన్ అవుతుంది స్పోర్ట్స్ ఒలింపిక్, అప్పుడు ఆ పర్వతాన్ని ఎవరు నిలుపుగలరు ఎవరు దాన్ని పడగొట్టగలరు అని ఒక వార్ అవుతుంది రాక్షసులకి దేవతలకి. ఆదిశేషుడు దాన్ని కాపాడల్లా, వరుణుడు వాయు దాన్ని ఊదల్లా, వాయు ఎంత ఊదినానో ఆదిశేషుడు పడుగుతో కాపాడేస్తాడు, ఇంకా కాంపిటీషన్ అయిపోయా అని ఒక పడిగ మడుచుకుంటాడు, అప్పుడు ఊదినప్పుడు ఆ పడిగంతా వచ్చి ఇక్కడ తిరుపతి కొండగా పడిపోతుంది 360 కిలోమీటర్స్. అక్కడ యాక్చువల్లీ సముద్ర నీళ్లు బెంగళూరు వరకు వస్తా ఉండే, ఆ కొండని ఇంకా సముద్రం వెనక్కి వెళ్ళిపోయా, అందుకే మొన్న కూడా కొండపైన నీళ్లు వచ్చింది సునామీ టైంలో, అందుకే అది సముద్రాన్ని దక్షిణ భారతమే లేకుండా ఉంటా ఉండే ఆ పర్వతం, లేకపోతే ఆదిశేష పర్వతం అంటారు. తిరుపతి కొండకి మూతి భాగం ఉంది కదా, అది మొసళ మూతి, మొసళ అంటే ఇది ఏమంటారు దాన్ని మీరు క్రొకడైల్ తెలుగులో ఏమంటారు మొసలి సార్, మొసలి మొసలి దాని నాలిక ఏనిగి సొండ్లివు, ఇప్పుడు కూడా గూగుల్లో నీకు అట్లే కనబడుతుంది, దాని కన్ను కోతి కన్ను, దాని చెవు గోవు చెవు ఆవుది, ఆవు చెవు నువ్వు గూగుల్లో చూస్తే ఎట్లా కనబడుతుంది, దాని కాళ్ళు సింహము కాళ్ళు, దాని కడుపు పంది కడుపు వరాహస్వామి అట్లా, దాని శివలింగం ఆకృతిలో ఉంది దాని వృషణము, నవిలీక లాకట్టుగా ఉంది దాని తోక, కాబట్టి గగనగోచరి వసుంధర అని బుక్ లో రాశాను దీన్ని, ఆ తోక కోడపకొండ చూస్తే నువ్వు అంత నమిదాక నమిలీక కట్టే ఉంది, అంత విశాలంగా అది, దాన్ని మకర తోరణము అంటారు తిరుపతి దేవాలయాన్ని, దాని పుష్ట భాగం అంటే దాని నడుము ఉంది కదా శివ, దాంట్లో శంఖము కనబడుతుంది 80 కిలోమీటర్ల హైట్ గా ఉండే శంఖం కనబడుతుంది, మీరు గూగుల్లో చూడండి, దాని
భుజములో చక్రం ఉంది, సేమ్ చక్రమే. దాని నడుములో అహోబలంలో ఓంకారం ఉంది. ఓంకార పర్వతం చుట్టూ పల్లెలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక అద్భుతం. అహోరాత్రుడు దేవుడు అంటే ఆశ్చర్యపడినంత సంఘటన, ఇది సంభవము. ఆ దేవతలు పైన ఇంకా చిత్రించిన చిత్రశాల కట్టున్నది. అందుకే ఆ ఏడు కొండలు అంత మహిమ గల సాలిగ్రామ కొండలు, అంత పవిత్రంగా దాన్ని వెలుగొందుతున్నట్టు. ఇంతవరకు మేము చరిత్ర మామూలుగా సత్సంగాలు ఎన్ని జరుగుతారు సార్ మాకు ఇక్కడ, కానీ ఈ విషయం నేను మొట్టమొదటిసారి వింటున్నాను సార్. మీ ఇదంతా నేను షేర్ చేస్తాను సార్. ఇంకోటి ఒక చిన్న ఒక డౌట్ ఉంది సార్, అడగచ్చా సార్? అంటే నాకు మీనింగ్ తెలుసుకోవాలండి సార్ ఒక అర్థం. అది మీ పేరు అహోరాత్ర కదా, అహోరాత్ర అంటే తెలుగులో అర్థం ఏంటి సార్? తెలుగులో, కన్నడంలో, సంస్కృతంలో, అన్ని భాషల్లోనూ అహోరాత్ర అంటే ఒక దినమానమని అర్థము. ఈవిడు వీడు దినమానము, ఒక దినమానము. దినమానం అంటే రాత్రి పగలు అని అర్థం. 24 గంటలు అని అస్తమించడం, ఉదయించడం. అహోరాత్ర అంటే రాత్రి పగలు అని అర్థము. అంటే 24 గంటలు అని. 24 గంటల్లో ఆ దినమానాన్ని అహోరాత్ర అంటారు. దాన్ని 60 ఘటీలు అంటారు. ఒక ఘటీలో 60 విఘటీలు ఉంటాయి. ఒక విఘటిలో 60 లిప్తాలు ఉంటాయి. ఒక లిప్తాలో 60 విలిప్తాలు ఉంటాయి. 60 విలిప్తాలో 60 పరాలు ఉంటాయి. ఒక పరాలో 60 తత్పరాలు ఉంటాయి. ఇట్లా ఒక సెకండ్ లో 560,000 భాగాలు ఉంటాయి, తత్పరాలు ఉంటాయి. అది మన భారతదేశంలో యూనిట్ ఆఫ్ టైం. అది అహోరాత్రం జ్యోతిష్యంలో ఉంది కాబట్టి, జ్యోతిష్యంలో ఉన్నాను కాబట్టి, ఉంటి కాబట్టి అహోరాత్ర అని పేరు పెట్టుకుంటే. కారమ జన్మలు సార్ మీరు? లేదు, తప్పకుండా సార్, ఖచ్చితంగా సార్. దాన్ని మీరు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది మాకు తెలుస్తుంది సార్. ఆ వైబ్రేషన్స్ మాకు ఉంటాయి సార్. జస్ట్ మీరు వీడియోస్ దాన్ని చూస్తున్నప్పుడే అది చెవులు మాత్రం వినడమే కదా సార్, ఒంటిలో ఉండే ప్రతి అణువు ప్రతిది ఒక వైబ్రేషన్ అనేది, ఒక పవర్ అనేది మాలో పాస్ అవుతుంది సార్. మీరు విన్నప్పుడు స్వీట్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ అది చెవులు వాటినే కాదు సార్, మాకు మనిషిలో ఉండే చెట్టు చక్రాలు ఏదో అంటారు చూడండి సార్, అవన్నీ ఇది ఒక అన్నిటికీ ఇన్స్పైరింగ్ సార్. చాలా గొప్పవాళ్ళు సార్ మీరు, నేను ఇలా చెప్తా అనుకోద్దండి, చాలా చాలా గొప్పవాళ్ళు. కారమ్మ జన్మలు మీరు భావి తరాలకి ఒక దీనిగా చేస్తున్నారు. ఒక మేము అంటే నాకు ప్రజెంట్ మీరు ఎలా కనిపిస్తారంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సార్. ఆ కాలంలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎలా మా స్వాతంత్ర్యం కోసం ఇది చేసినారో, ఇప్పుడు కూడా మీరు ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగే కనిపిస్తారు సార్ మనకు. మీ ఆశీర్వాదం, దేవుడే మీలాగా వచ్చి మాట్లాడుతున్నాడు. అహోరాత్ర నువ్వు బేష్ అని మాట్లాడినట్లు ఖుషి అవుతా ఉంది సార్. చెప్పి చాలా సంతోషం సార్. ఈ ఆడియో నేను పర్మిషన్ ఇస్తే నేను ఫేస్బుక్ లో ఇస్తాను, ఇంకంత 10 మంది వింటారు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మీ నుంచి ఇంకా 10 మంది సార్, కోట్లలో వేలల్లో కోట్లలో దాటాలి సార్. ఇది కండ కండాలు కూడా ఇచ్చాలి. ఒక హిందూ అనే ప్రతి ఒక్కరు, హిందూ అనే కాదు సార్, ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్ కావాలి సార్ మీ నుంచి. 10 మందిలో ఒక్కరైనా సార్, ఒక్కరు మా ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు సార్ మీ నుంచి. ఆ ఒక్కరు ఇంకో నలుగురు, ఆ నలుగురు ఇంకో 10 మంది కోట్లలో సార్. మీరు మీ ఫ్యామిలీ అందరూ చల్లగా హ్యాపీగా సంతోషంగా ఉండండి సార్. థ్యాంక్ యూ.